మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొలకెత్తిన పప్పు లేదా మొలకెత్తిన ధాన్యాలు వంటి పోషకాహారాన్ని అధికంగా తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని ఉదయాన్నే తినడం వల్ల శరీరంలో అజీర్ణ సమస్య తగ్గడం, రోగనిరోధక వ్యవస్థ మెరుగయ్యేందుకు సహాయపడుతుంది. పీచు ఉండేటటువంటి పదార్థాలు తినడం వల్ల ఉదర సమస్యలను దూరం చేస్తుంది. మొలకెత్తిన పప్పు ధాన్యాలలో ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, కాఫర్, విటమిన్ ఏ, బి, విటమిన్ సి, విటమిన్ ఈలు ఉన్నాయి. ఇందులో శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే మొలకెత్తిన విత్తనాల వల్ల ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, బలంగా రోగనిరోధక వ్యవస్థ. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మొలకలను మనం తినొచ్చు. మొలకెత్తిన గింజల్లోని పోషకాహారాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. నెక్స్ట్ 2, ఉదర సమస్యలకు ఉపశమనం కలిగించడం. ఉదర సమస్యలకు మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. చిక్కుళ్ళలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటితో పాటు పొట్టకు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. నెక్స్ట్ గుండెకు ఆరోగ్యం. మొలకెత్తిన విత్తనాలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. తద్వారా గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. అందులోని ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్లు గుండెకు సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. నెక్స్ట్ బరువు తగ్గేందుకు. బరువు తగ్గడానికి మొలకెత్తిన విత్తనాలను ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. మొలకెత్తిన శనగల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం బరువు తగ్గుతాం. సో ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉండేటటువంటి మొలకెత్తినటువంటి విత్తనాలను మనం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకొని మన శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంచుకుందామా? ఓకే, బాయ్.